నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాషన్ ఫ్రైడేస్ విత్ డాక్టర్ అపర్ణ. సో ఈ రోజు నేను శీతాకాలంలో మూడు రకాలుగా చీరలు స్వెటర్స్ ఎలా కాంబైన్ చేయొచ్చు అనేది మీకు చూపించబోతున్నానండి. సో మీరు కనుక నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. సో ఇంకా స్టార్ట్ చేద్దామా. సో ఈ ఫస్ట్ లుక్లో నేను ఈ స్వెటర్ అండి, ఆఫ్ వైట్ స్వెటర్ని ఈ బ్యూటిఫుల్ శారీతో, సింపుల్ శారీతో ఇలా పేరప్ చేస్తున్నానండి. సో మీరు కూడా ఇలా చేయొచ్చు. సో దీనికి నేను సింపుల్గా క్రిస్టల్ ఇయర్ రింగ్స్ ఒకటే యూజ్ చేస్తున్నానండి. ఎటువంటి నెక్లెసెస్ ఇంకా ఎక్కువ ఆభరణాలు వేయకుండా సింపుల్గా ఈ లుక్ని క్యారీ చేయడానికి చూపిస్తున్నానండి. సో చూసారా, ఇలాంటి సింపుల్ శారీస్ని కూడా మనం ఈ స్వెటర్తో ఎలిగెంట్గా ఈ వింటర్స్లో వేసుకోవచ్చండి. నాకైతే ఈ లుక్ చాలా ఫేవరెట్ అండి. ఎస్పెషల్లీ మనము డైలీ వేర్కి కూడా, ఈవెన్ ప్రొఫెషనల్లీ కూడా మనం ఇది వేసుకొని ఈ లుక్ ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికీ నేను ఈ శారీని వెనుక నుండి ముందుకి పళ్ళు వచ్చేటట్టు పెట్టుకున్నానండి, ఎందుకంటే బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్ అనేది నాకు కనిపించేటట్టు ఉంటుంది. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఈ శారీ యొక్క అందాన్ని పెంచడానికి బాగుంటుంది. సో ఈ డార్క్ కలర్ స్వెటర్ వేసుకున్నప్పుడు ఈ బ్యూటిఫుల్ రెడ్ శారీని ఇలా వచ్చేటట్టు నేను పేరప్ చేసుకున్నానండి. దీనికి నేను ఒక బ్యూటిఫుల్ బ్లాక్ యాంటిక్ ఇయర్ రింగ్స్ ఒకటి పేరప్ చేశాను. ఇది పర్ఫెక్ట్ ఈ క్రిస్మస్ టైంలో ఏదైనా పార్టీస్కి అటెండ్ అవ్వాలంటే ఇలా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో చూసారా ఎంత బాగుందో ఈ లుక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఒక ఓవర్ కోట్ని ఎలా, ఐ మీన్స్ ఓవర్ కోట్ స్వెటర్ని ఎలా పేరప్ చేయాలో చూపిస్తున్నానండి. బ్యూటిఫుల్ ప్లెయిన్ సారీస్, ఫ్లోయింగ్ సారీస్కి అయితే ఇది బాగుంటుందండి. విత్ యూనో వేస్ట్ లైన్ని మీరు డిఫైన్ చేయడం కోసం ఒక చిన్న బెల్ట్ని కూడా యూజ్ చేయొచ్చు. నేను సింపుల్ రోజ్ గోల్డ్ జ్యువెలరీతో దీన్ని పేరప్ చేశానండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి, అండ్ ఈ లుక్స్ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో నేను మిమ్మల్ని అందరినీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.